ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు ద్వారాలకు సంబంధించిన రహస్యాలు ఒరిజినల్గా ఎన్నో శాస్త్రాలు ఎన్నో విధాలుగా మనకు చెప్పడం జరిగింది. ఈరోజు మనం ఒక వాస్తుకి సంబంధించిన ఒక పుస్తకం అన్నమాట, ఒక గ్రంథం లాంటిది ఇది. సో ఇది వాస్తు కౌముది. సో ఈ వాస్తు కౌముదిలో అసలు మనకు ఈ ద్వారాలకు సంబంధించిన రహస్యాలు ఏం చెప్పారు, అసలు ఏ ద్వారం ఎక్కడ పెడితే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేవి మనకు ఇందులో చాలా వరకు వివరణ ఇవ్వడం జరిగింది. స్థాపత్య వేదంలో కూడా వీటికి సంబంధించి ఏవైతే ఇక్కడ నియమాలు చెప్పారో 75-90% అవి మ్యాచ్ అవ్వడం జరిగింది. సో నేను తరువాత మీకు ఆ స్థాపత్య వేదంలో ఏం చెప్పబడింది వాటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను అందించడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మనం తూర్పుకి సంబంధించిన 9 భాగాలలో ద్వారం ఎక్కడ పెడితే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి, దక్షిణంలో 9 స్థానాలలో పెడితే ఏ విధమైనటువంటి ఫలితం ఉంటుంది, అదేవిధంగా పడమరలో 9 స్థానాలలో ఏ ద్వారం ఎక్కడ పెడితే ఏ విధమైనటువంటి ఫలితం అనేది ఉంటుంది, ఉత్తరంలో 9 స్థానాల్లో ద్వారాలు గనక మనం ఏ స్థానంలో పెడితే ఏ విధమైనటువంటి ఫలితం ఉంటుంది. సో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో మొట్టమొదటిగా నేను ఒకటి చెప్తానండి, మన ఏపీ తెలంగాణలో ప్రస్తుతము చాలామంది కూడా ద్వారం అనేది కంప్లీట్గా తీసుకెళ్ళి ఈశాన్యానికి పెట్టడం అనే ఒక దరిద్రం అనేది మొదలైంది. మీరు వాస్తులో ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళాలి, వాస్తులో ఒక టాప్ మోస్ట్ పొజిషన్లోకి రావాలి, వాస్తు నియమాలలో చాలా కీలకమైన అంశం ఏదైనా ఉందా అంటే అది కేవలం ఒక ద్వార స్థాపన మాత్రం చాలా చాలా కీలకమైనది. నేను ఎన్నో కీలకమైనవి అని చెప్తున్నాను, అందులో ఇది చాలా చాలా ముఖ్యమైనది. ద్వారం ఒక్కటి సరైన స్థానంలో పెడితే ఆ ద్వారం నుంచి మనకు అత్యంత కీలకమైన ఫలితం ఏదైతే ఉంటుందో అది మంచియా చెడువా ఏదైనా అది 100% మనం అనుభవించే తీరుతాం. సో ద్వారాలకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు మనం తూర్పుకి సంబంధించిన ఈ 9 స్థానాలలో ఏది ఎక్కడ పెడితే ఏ విధమైనటువంటి ఫలితం ఉంటుంది మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ మొట్టమొదటి చూడండి, చాలామంది ఈశాన్యంలో ద్వారం పెట్టాలనే పనికిమాలిన మాట చెప్పే ప్రతి ఒక్కలకు మీరు ఒక సవాల్ విసిరండి. ఆ సవాల్ ఏంటంటే, అసలు ఈశాన్యంలో ద్వారం పెట్టాలని ఏ శాస్త్రంలో రాసి ఉంది? కేవలం ఇప్పుడు రాసే పుస్తకాలు కావండి, నేను పూర్వం మన యొక్క పూర్వీకులు ఏ విధమైనటువంటి నియమాలు పాటించారు, మన పూర్వీకులు పాటించిన సిద్ధాంతం ఏంటి, దాని తర్వాత ఒరిజినల్ సిద్ధాంతాలు ఏవి, ఒరిజినల్ ఆగమ శాస్త్రాలలోని రహస్యాలు ఏవి, వీటికి సంబంధించిన పూర్తి రహస్యాలు మీరు అడగండి. మీరు అడిగితేనే వీటికి సంబంధించి మీకు తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి, మనం ఈశాన్య మొట్టమొదటి స్థానంలో గనక ద్వారాన్ని ఏర్పాటు చేస్తే అగ్ని భయం అనేది ఉంటుంది. అగ్ని భయము అనగానే మన ఇంటి మీద ఏదో అగ్ని పడదండి. అగ్ని భయము అంటే ఆ ఇంటి లోపల ఆ నడక ద్వారా మనం ఎప్పుడైతే నడుస్తామో ఎల్లప్పుడూ కూడా వేడి వాతావరణమే ఉంటుంది, ఆరోగ్యం మొత్తం దెబ్బతింటుంది. సో ఈ విధమైనటువంటి ఎన్నో నష్టాలను ఈ మొట్టమొదటి ద్వారం అనేది మనకు కలిగిస్తుంది. సో ఈశాన్యం యొక్క మొదటి స్థానంలో ఎవరు ఉంటారు అంటే ఈశ్వరుడు ఉంటాడు. ఈశ్వరుడికి ఇష్టమైన ప్లేస్ ఎక్కడ అంటే శ్మశానం. సో అటువంటి శ్మశానంలో ఎప్పుడు ఎట్లయితే అగ్నిగుండం కాలుతూ ఉంటుందో ఆ విధంగానే మీరు ఈ నడక నడిస్తే చాలా చాలా ప్రమాదం అనేది జరుగుతుంది. చాలామందికి తెలియకనో తెలిసి చేస్తారో అర్థం కాదు, కానీ మాట్లాడితే ఈశాన్య ద్వారము అని మాట్లాడి టోటల్ ఏపీ తెలంగాణ మాత్రమే కాకుండా టోటల్ భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి ఒక్కరు కూడా ఈ ఈశాన్య ద్వారాల దారిద్ర్యాన్ని తీసుకొచ్చి మొత్తం సర్వనాశనం పట్టించేశారు. సో ప్రస్తుత కాలంలో మనం ఇప్పటికైనా మనం మేలుకోకపోతే మనం ఈ ఈశాన్య ద్వారాల దారిద్ర్యానికి అలవాటు పడి అన్నీ కూడా కోల్పోయే పరిస్థితి అనేది ఉంటుంది. సో మొట్టమొదటి పాయింట్, ఈశాన్యంలో 1వ స్థానంలో ద్వారం పెడితే అగ్ని భయం అనేది మనకు కలుగుతుంది. సో 2వ స్థానం వచ్చేసి పర్జన్య. ఈ పర్జన్య స్థానంలో మనం పెడితే గనక ధనం
నశించును అని ఉంది. అంటే ఇక్కడ పెట్టడం వల్ల ధనం అనేది ఎక్కువగా నశించిపోతుంది, అది ఖర్చుల రూపంలో అవుతుందా, ఆరోగ్యం నశించిపోయి మనము హాస్పిటల్స్కి పెట్టే అవకాశం ఉంటుందా, లేకపోతే ఎక్కడైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేసి అవి నష్టపోతామా. సో ఎన్నో రకాలుగా ఇవి మొత్తం నాశనాన్ని పట్టిస్తుంది. నెక్స్ట్ మనం తూర్పు ఈశాన్యంలోని మూడవ స్థానం జయంత స్థానం కనుక మీరు తీసుకుంటే యత్న కార్య విజయము, సో కార్యసిద్ధి అంటారు. సో కేవలం జయంత అనే మాటలోనే జయం అనే పదాన్ని మీరు తీసుకోవచ్చు. సో మీరు చేసే ఏ కార్యక్రమంలో అయినా మీరు విజయాన్ని సాధించాలి అని అనుకుంటే కనుక 100% మీరు ఇక్కడ చూడండి, 100% ఈ ప్లేస్లో కనుక మీరు డోర్ పెడితే అన్ని జయాలు 100% కలుగుతాయి. సో దాని తర్వాత మహేంద్ర పదం మనం తీసుకుంటే, అంటే ఇది నాలుగవ స్థానము, మనము ఇందులో మూడు పార్ట్స్ చేయాలండి టోటల్గా. ఈ టోటల్ తూర్పు అనడానికి ఉండదు, ఈ తూర్పు మొత్తంలో మొదటి మూడు స్థానాలు తూర్పు ఈశాన్యానికి లెక్కకొస్తాయి, మధ్య మూడు స్థానాలు తూర్పుకి లెక్కకొస్తాయి, చివరి మూడు స్థానాలు తూర్పు ఆగ్నేయానికి లెక్కకొస్తాయి. సో చాలామంది కూడా తూర్పు అనే ఒక మాట మాట్లాడంగానే ఒకటే మాట చెప్తారు, అదేంటంటే ఇక్కడ ఈశాన్యంలో ఒకటవ స్థానం కూడా తూర్పే అని మాట్లాడతారు. అది తూర్పు ఈశాన్యం తూర్పు కాదు, అది మీరు గుర్తుపెట్టుకోండి. సో చాలా వాటికి ఎంతోమంది ఇప్పటికీ కూడా ఈ మూడు భాగాలు చేయాలనేది తెలియదు, ఈ తొమ్మిది భాగాలు చేయాలనే తెలియదు, మాట్లాడితే డోర్ తీసుకుపోయి మూలకు పెట్టాలనే ఆ దరిద్రమైన అలవాటు, అదేదో గుట్కా తినే అలవాటు లాగా అయిపోయిందనమాట. డోర్ ఎక్కడ పెట్టాలండి, తూర్పులో అంటే ఈశాన్యంలో కదా, ఇంకెక్కడ పెడతారు, అయిపోయింది. మన జీవితాలతో చెడుగుడాడుతున్నారండి ప్రతి ఒక్కళ్ళు, అది మీకు అర్థమవుతుందా ఎవరికన్నా. మీరు అందరూ బాగుండాలని ఒరిజినల్ శాస్త్రాలలోని రహస్యాలన్నీ తీసి మీకు చెప్తున్నాను. ఇవి మీరు ఈ టైంలో అన్న పాటించకపోతే ఇంకా భవిష్యత్తులో మిమ్మల్ని కాపాడేవాడెవడూ లేడు. సనాతన ధర్మంలో ఎన్నో అంశాలు వీటిలో దాగి ఉన్నాయి, మీరు ఖచ్చితంగా ఇవన్నీ తెలుసుకోకుండా గనక ఏ విధమైనటువంటి ద్వారస్థాపనలు తప్పు చేసినా 100% అది మీకు నష్టాన్నే కలిగిస్తుంది. సో తూర్పులో మనం ఇప్పుడు మూడు స్థానాలు అనుకున్నాం కదా, సో మహేంద్ర స్థానం కనుక తీసుకుంటే 100% మహత్యము పొందేదారు. అంటే మ్యాజికల్గా అంటే ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే ఎన్నో ప్రయోజనాలను బెనిఫిట్స్ని ఈ నాలుగవ స్థానం తీసుకొని వస్తుంది. సో 100% ద్వారాలకు సంబంధించిన విజయంలో నాలుగవ స్థానం, ఎక్కడైనా సరే నాలుగవ స్థానం అనేది ప్రతి పుస్తకంలో ప్రతి గ్రంథంలో ప్రతి ఆగమ శాస్త్రంలో స్థాపత్య వేదంలో ప్రతి దాంట్లో ఈ నాలుగవ స్థానాన్ని ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇచ్చారు. సో అట్లనే ఇప్పుడు మనం ఆదిత్య స్థానం అంటే సూర్యస్థానం కనుక మనం తీసుకుంటే, సూర్యస్థానంలో అసలు డోర్ పెడితే ఏం జరుగుతుంది అని చాలామంది మాట్లాడతారు. సో సూర్యస్థానంలో డోర్ పెడితే గనక పుత్ర సంతానం నశించును అని ఉంది. సో చాలామంది నాకు ఒక ప్రశ్న వేస్తారు, సార్ సెంటర్ డోర్ పెట్టాలని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి మీరే అని మాట్లాడతారు. 100% నేనే అని ఇప్పుడు కూడా చెప్తాను. కానీ ఒక డోర్ స్థాపన చేసే విధానం, విధి విధానాలు మీకు తెలుసా, ఎక్కడన్నా చదివారా? అవి తెలియనప్పుడు దీనిని పుత్రనాశనం అంటే పుత్ర సంతానం నశించునని నేను కూడా అట్లనే మాట్లాడతాను. కానీ ఆ డోర్ పెట్టే నియమాలలో గమన సూత్రాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తే గనక 100% ఏ విధమైనటువంటి సమస్యలు ఉండవు. ఇదే వీడియోలో మళ్ళీ పనికి వాళ్ళ కామెంట్లు పెట్టే వాళ్ళు వస్తారండి, మీరు చూసి వాళ్ళకి రిప్లై ఇవ్వండి. ఓకే, అంటే సెంటర్లో మీరు పెట్టొద్దు అన్నారు కదా, మళ్ళీ మీరు ఎందుకు చెప్తున్నారు అని చెప్పి మాట్లాడతారు. దానిని గమన సూత్రం ప్రకారం ఇంప్లిమెంట్ చేయాలి. సో అది కేవలం తూర్పు మాత్రమే కాదు, తూర్పైన దక్షిణమైన పడమరైన ఉత్తరమైన 100% ఈ నియమంతోనే మనం పాటించాలి. సో ఇక్కడ మీరు ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయండి, మన పూర్వీకులు టెంపుల్స్ కట్టినా పోనీ షాప్స్ కట్టినా పోనీ ఇవన్నీ బిజినెస్ సెంటర్స్ అంటారా, పోనీ వదిలేసేయండి, ప్రతి పల్లెటూరులో ప్రతి నగరాలలో సెంటర్ ద్వారాలకు సంబంధించిన ఇండ్లు మాత్రమే ఒక టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్ళాయి.
అని నేను చెప్తున్నాను. అట్లానే మీరు అబ్జర్వేషన్ చేయండి, ఈస్ట్లో సెంటర్ డోర్ పెట్టినా, దక్షిణంలో పెట్టినా, ఎక్కడ పెట్టినా సరే వీళ్ళు ఒక టాప్ మోస్ట్ పొజిషన్లోకి వెళ్ళారు. చాలామంది పనికి మాలిన వాళ్ళు ఏం మాట్లాడతారంటే, ఒక 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు ఇల్లు అయిపోయింది, అంటే ఆ ఏజ్ వచ్చేసింది, ఆ ఇంట్లో వాళ్ళందరికీ బాగాలేదు, చూసారా మీరు అని మాట్లాడతారు. ఈ పనికి మాలిన ప్రశ్న వేసేవాడు ఒక ఆలోచన నీకు లేదు ఏంటంటే, 120 సంవత్సరాల ఇంటికి ఆయుష్ అనేది అయిపోయింది, మళ్ళీ దానికి రీజనరేట్ చేయాలి. ఒక ముసలిది అయిపోయింది ఆ ఇల్లు, దాన్ని మళ్ళీ రీజనరేట్ చేస్తే, మళ్ళీ దానికి ప్రాణాన్ని నింపితే ఆ ఇల్లు మళ్ళీ కళకళలాడుతుంది. ఈ విషయం మీకు తెలుసా? తెలియనప్పుడు ఎందుకు మాట్లాడతారండి? ఆల్రెడీ మన సనాతన ధర్మంలో వాస్తుశాస్త్రాన్ని అందరూ భ్రష్ట పట్టించడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకెళ్తున్నారు. అట్లీస్ట్ మనం ఇప్పటికే కాపాడుకోకపోతే ఎందుకండి మన జీవితాలు? మీరు ఎందుకు ఆలోచన చేయరు? ఇవన్నీ మనం ఆలోచన చేసి భవిష్య తరాల కోసం మనం ఏం చేశాము అని మాట్లాడితే, అట్లీస్ట్ మన వాస్తు ధర్మాన్ని మనం కాపాడుతున్నాం, మన సనాతన ధర్మాన్ని కాపాడుతున్నామని మాట మాట్లాడేది కూడా మీరు లేదు. అర్థమైందా? సో ద్వారాలు పెట్టడం తెలియనప్పుడు మమ్మల్ని సంప్రదించండి, మేము ద్వారం ఎట్లా పెట్టాలో మీకు చూపిస్తాం. ఓకే, సో ఆదిత్య స్థానంలో పెడితే గనక పుత్ర సంతానం నశించును. నెక్స్ట్ తూర్పు, తూర్పులో కనుక ద్వారం పెడితే 100% సెంటర్లో పెట్టొచ్చు. నేను ఇందాక మీ కండిషన్ చెప్పిన దాన్ని బట్టి నేను చేసుకుంటాను. నెక్స్ట్ సత్య అంటే 6వ స్థానం, తూర్పులో 6వ స్థానంలో పెడితే కనుక మిత్రభంగము, మిత్రద్రోహము అంటే సొంత మనుషులే, మీ సొంత మనుషులు అంటే మీ చుట్టాలు కావచ్చు, మీ మిత్రులు కావచ్చు, మీతో తిరిగే వాళ్ళు కావచ్చు, అందరూ మిమ్మల్ని ద్రోహం చేసి మిమ్మల్ని నష్టపరిచి వాళ్ళు టాప్ మోస్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోతారు. సో అర్థమైందా? సో నెక్స్ట్ ఇక్కడ ఈ స్థానంలో పెట్టడం వల్ల ఈ సమస్య ఉంటుంది. నెక్స్ట్ 7వ స్థానంలో మనం తీసుకుందాం, ఇది వృష స్థానం. సో ఇక్కడ భార్యతో ఎడబాటు అంటే భార్య దూరం కావడము, భార్యతో ఎప్పుడు తలకాయ నొప్పి, లేదంటే భార్యతో ఎప్పుడు కొట్లాటని. సో చాలామంది ఈ విధమైనటువంటి ద్వారాలు అనేవి పెడతారు, నిజంగా చెప్తున్నాను పెడతారు. ఎన్నో కుటుంబాలు నశించడానికి, ఎన్నో కుటుంబాలు దూరం కావడానికి, భార్యాభర్తలు విడిపోవడానికి ఈ ద్వారం కారణమైంది. సార్ మీరు చెప్పింది ఓకే, అసలు ఈ ద్వారం ఎట్లా పెడతారు నాకు చూపియండి అని మాట్లాడారనుకోండి, నేను చెప్తానండి మీకు. చాలామంది పనికి మాలిన ఓనర్స్ ఏం చేస్తారు తెలుసా మీకు? ఎగ్జాంపుల్ చూడండి, ఇది మొత్తం ఒక ఇల్లు, ఈ మొత్తం ఇంటిలో ఇక్కడ నుంచి ఒక పోర్షన్ ఇచ్చేస్తారు, ఇది ఒక పోర్షన్ ఇచ్చి వానికి ద్వారం ఇక్కడ పెడతాడు, ఈ మొత్తం పోర్షన్కి ఇక్కడ ఈశాన్యము అంటాడు. అర్థమైందా మీకు? ఇది ఈశాన్యము అంటాడు. ఈ ద్వారం పెట్టిన వాళ్లకు ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుందని చెప్పాను. అంటే ద్వారం కొన్ని సందర్భాల్లో ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, కొన్ని సెంటర్లోనే డివైడ్ చేసి చేయొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. సో ఈ విధంగా మనం నష్టపోవడానికి కారణము ఆ కిరాయి, కిరాయికి ఇద్దాం, కిరాయికి ఇల్లు కడదాం, కిరాయిలో చేస్తే మనకు 2 ముక్కలు చేస్తే, 2 పార్టిషన్ చేస్తే, 2 బెడ్రూమ్ 2 చేస్తే మనకు కిరాయి ఎక్కువ వస్తుంది, కిరాయి వాళ్లకు కిరాయి వస్తుంది, మీరేమో మొత్తం నష్టపోతున్నారు. మీరు ఆలోచన చేయండి. సరే మీరు రెంట్కి హౌస్కి వెళ్ళినా సరైన ద్వారం ఉన్న హౌస్కే మీరు వెళ్ళండి, చాలా సూపర్ అండి. ఓకే, నెక్స్ట్ వృష భార్యతో ఎడబాటు చెప్పేశాం. నెక్స్ట్ అంతరిక్ష వినాశనం కలుగును. సో మనిషి నాశనాన్ని ఈ ద్వారం ఇక్కడ పెడితే గనక మనకు కలిగిస్తుంది. నెక్స్ట్ పూర్తి మూలకు పెట్టారో గృహ యజమానుడు మరణము. మనం ఎట్లయితే తూర్పు ఈశాన్యంలో అగ్నిభయం అని చెప్పాము, ఇక్కడ మనిషి ప్రాణమే అంటే ఓనర్ ప్రాణమే పోతుంది. ఆగ్నేయంలో మూలలకు ద్వారాలు పెట్టాలనే పనికి మాలిన శాస్త్రం ఎక్కడ లేదు. మూల ద్వారాల దారిద్ర్యాన్ని తీసుకొచ్చిన వలన పళ్ళు రాళ్ళగొట్టి పంపించాలి మీరు. అర్థమైందా? మన జీవితాలతో ఆడుకుంటున్నారు, అది మీకు అర్థం కాదు ఎందుకండి? మీరు ఆలోచన చేయండి ఒకసారి, మన ఒరిజినల్ శాస్త్రాలు ఏమున్నాయి, ఆ శాస్త్రాలలోని రహస్యాలు ఏమున్నాయి, ఈ రహస్యాలను మీరందరూ ఫైండ్ అవుట్ చేసి పాటించండి, 10 మందికి చెప్పండి, మీరు నేర్చుకోండి. నేను చెప్పే సమాచారం ఇంతే కదా, మీరు ఎందుకు ఆలోచన చేయట్లేదు? సో ఆలోచన చేయండి. ఓకేనా? దక్షిణంలో అసలు
ద్వారం ఎక్కడ పెడితే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీకు నేను ఒకటే చెప్తానండి, ఈశాన్య ద్వారాలు, ఆగ్నేయ ద్వారాలు, వాయువ్య ద్వారాలు తీసుకొచ్చిన తర్వాత మొత్తం వాస్తుని భ్రష్టు పట్టించేశారు, వాస్తుని సర్వనాశనం పట్టించేశారు. మనం వాస్తులో అసలు మొట్టమొదటిగా అసలు ఏం పాటించాలి అని ఒక ప్రశ్న వేస్తే 100% కరెక్ట్ సరైన ద్వారం ఇంపార్టెంట్. సరైన ద్వార స్థాపన కనుక మనం కరెక్ట్గా చేసుకుంటే ఆ ద్వారం నుండి మనకు వాటి యొక్క ఫలితం ఆ ఇంటిలోకి ప్రవేశిస్తుంది. మొట్టమొదటి ద్వార ప్రవేశాన్ని మనం చాలా ఉన్నతంగా భావించడం జరుగుతుంది. ప్రధాన ద్వారం ఎక్కడ పెట్టాము అనే దాని మీదనే ఆ ఇంటి యొక్క టోటల్ జాతకము, ఆ ఇంటి యొక్క భవిష్యత్తు, ఆ ఇంటి లోపల వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది ఇవన్నీ మనం చూడొచ్చు. సో ఇప్పుడు మొట్టమొదటిగా మనం టోటల్ తూర్పు అయిపోయింది కాబట్టి ఆగ్నేయంలో మొట్టమొదటి స్థానంలో మనం ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేసాం అనుకుందాం, ఏం జరుగుతుంది? గృహ యజమానుడు మరణము అంటే ఇంటి యొక్క పెద్ద చనిపోవడము జరుగుతుంది అని మనకు ఏ పుస్తకం మీకు ఆల్రెడీ చూపించాను అని ఇక్కడ చూడండి, వాస్తు కౌముదిలో మనకు క్లియర్గా వీటికి సంబంధించిన సమాచారం ఉంది. సో ఇది చాలా చాలా పురాతనమైన పుస్తకము. సో ఎన్నో స్థాపత్యవేత్తకు సంబంధించిన రహస్యాలు కూడా ఇందులో కొన్ని విషయాలు మనకున్నాయి. చాలామంది ఒక ప్రశ్న వేస్తున్నారు, సార్ ఈ పుస్తకం ఒక్కటి చదివితే నాకు మొత్తం వచ్చేస్తుందా? 400 పుస్తకాలు నా దగ్గర ఉన్నాయండి. 400 పుస్తకాల్లోని సమాచారం కొంత ఇక్కడుంది. 400 మీరు ఒక పుస్తకంలో అన్నీ ఉంటే ఆ ఒక పుస్తకం చదివి మనము పర్ఫెక్ట్ అయిపోవచ్చు కదండి, అట్లా ఉండదండి. వాస్తు అనేది సముద్రం, ఆ సముద్రంలో మనం కొన్ని నీళ్లు తీసుకొని వస్తున్నాం అంతే, ఏం లేదు మన దగ్గర. 1% నేను క్లియర్గా మీ అందరికీ చెప్పాను, మనం నేర్చుకునేది 1%. ఎవడన్నా మీకు చెబితే నాకు పూర్తి వాస్తు వస్తుంది అని నాకు కాంటాక్ట్ చేయండి, నేను 4 ప్రశ్నలు వేస్తాను, సమాధానం చెప్తున్నాం, చూద్దాం. అర్థమైందా? కష్టమండి, చాలా కష్టమైనది అది. అర్థమైందా? సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ మనకు టోటల్ ఆగ్నేయంలో గనక ద్వారాలు ఏర్పాటు చేస్తే గృహ యజమానుడు మరణం అని ఉంది. మీకు ఏపీ, తెలంగాణ, ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పటికీ కూడా ఈ ఆగ్నేయ ద్వారాల దారిద్ర్యాన్ని తీసుకొని వచ్చి ఇల్లు కడుతున్నారంటే పూర్తి ఆగ్నేయంలోనే ద్వారం పెట్టాలని, ఆగ్నేయంలో ద్వారం పెట్టించి ఎంతోమంది మరణానికి కారణమైన వాళ్ళు ఎవరు? మీకు మీరు ప్రశ్న వేసుకోండి, మీకు వాస్తు చెప్పిన వ్యక్తి ఎవరు? మీ ఇంటి యజమాని చనిపోవడానికి కారణం ఎవరు? దక్షిణంలో చాలామంది ఒక మాట మాట్లాడతారు, దక్షిణంలో ద్వారం పెడితే మాకు అది జరుగుతుంది, మాకు ఇది జరుగుతుంది అని మాట్లాడతారు కదా, రైట్, ఓకే. మరి దక్షిణంలో పెడితే ఎందుకు జరుగుతుంది అనే మాట ఎప్పుడన్నా మీరు ఆలోచన చేశారా? అది ఆలోచన చేయండి. దక్షిణంలో మనం ద్వారం పెడితే, మొట్టమొదటి స్థానంలో ద్వారం పెడితే గృహ యజమాని మరణము, రెండవ స్థానంలో పెడితే ఏం జరుగుతుంది? భయంకరమైన శోష వ్యాధులు, వినాశనాన్ని ఇది కలిగిస్తుంది. సో దక్షిణంలో మొదటి స్థానంలో డైరెక్ట్ మరణానికే దారితీస్తుంది, రెండవ స్థానం వచ్చేసేసి టోటల్ హెల్త్ నాశనం పట్టిస్తుంది, ఆరోగ్యం మొత్తం నాశనం పట్టిస్తుంది, దీర్ఘకాలిక వ్యాధులు వచ్చేస్తాయి, క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులు వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. సో దక్షిణంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 1వ స్థానం 2వ స్థానం అనేది చాలా చాలా డేంజరస్ ఇవి. నెక్స్ట్ మనం 3వ స్థానం తీసుకుంటే కనుక గృహస్వామికి మరణం సంభవిస్తుంది అని ఉంది. అర్థమైందా పాయింట్? సో 1వ, 2వ, 3వ, సో ఇదే విధంగా మీకు ఇక్కడ ఈ నష్టాలను కలిగిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసేసి గృహక్షత అంటే 4వ స్థానం, ఆగ్నేయం నుంచి 4వ స్థానంలో పెడితే గనక సంపదలు అభివృద్ధి పొందును, అభివృద్ధి చెందును, ధనంలో ఒక టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్ళాలి, ధనంలో ఒక 1 పొజిషన్కి వెళ్ళాలి. కేవలం మీరు 4వ స్థానం అంటే దక్షిణంలో మీరు
ఇల్లు తీసుకున్నారు, నాలుగో స్థానంలో మీరు పెట్టాలి అని డిసైడ్ అయ్యారు, దానికి మించింది ఇంకోటి లేదు. 100% మీకు ఇది ఒక టాప్ మోస్ట్ పొజిషన్లోకి తీసుకెళ్ళడానికి ఇది దోహదపడుతుంది. కానీ ప్రస్తుత కాలంలో ఎవరూ కూడా సరైన స్థానంలో ద్వారం పెట్టాలని ఆలోచన లేదు. మాకు బెడ్రూమ్లు సరిపోవండి, మాకు కిచెన్ సరిపోదండి, మేము డోర్లు అక్కడ పెట్టము, మేము ఇటుపక్కకు జరుపుతాం, మేము ఇటుపక్కకు జరుపుతామని చెప్పి నాశనం పట్టిస్తున్నారండి. ఆఖరికి నా చేత కూడా తప్పులు చేపించేంత భయంకరంగా నన్ను టార్చర్ చేస్తున్నారండి. మాకు సరిపోదు సార్, ఈ రూల్స్ అన్ని పాటించాలంటే మాతో కాదు సార్, మేము చేయలేం, మాకు చిన్నదే ఉంది, మాతో కాదు, మీరు ఇస్తారా లేకపోతే బయట వేరే వాళ్ళ దగ్గర పోవాలని మాట్లాడుతున్నారండి, ఏం చేయాలండి, పరిస్థితి ఇట్లుందండి, చాలా కష్టం అవుతుంది, ప్లాన్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది, ఒప్పుకోవట్లేదు. రూమ్ సైజులు చిన్నగా కాదు, పెద్ద విశాలంగా ఉండాలని మాట్లాడితే నేను ఎక్కడి నుంచి తీసుకురావాలండి, అర్థం ఎందుకు చేసుకోరు అర్థం కాదు. 1/2 కిలో పిండి తీసి 10 మందికి చపాతి చేయడండి, ఎవడు చేస్తాడండి, చిన్న చిన్న చపాతీలు సన్న సన్నగా చపాతీలు చేసి ఇవ్వాల్సి వస్తుంది. ఓ ఎవడని ఒప్పుకుంటాడా, ఒప్పుకోడు, తీసుకునేదేమో చిన్నది, పోనీ పెద్దది తీసుకున్నవాడు మంచిగా చేస్తాడా, లేదు నాకు కిచెన్ పెద్దది కావాలి, నాకు పెద్ద పెద్దవి, నాకు అదేంది ఐలాండ్ కావాలి, దానికి పెద్ద విశాలంగా స్థలం ఉండాలి, ఆడైతే అండి నాకు అర్థం కాదు, పెద్ద తలకాయ నొప్పి చేస్తానండి ఓఎమ్మనే. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, 1వ స్థానం చాలా డేంజర్, 2వ స్థానం చాలా డేంజర్, 3వ స్థానం చాలా డేంజర్, 1 4వ స్థానం 1. సో నెక్స్ట్ యమస్థానంలో పెడితే సర్వనాశనం, అది కూడా మరణానికి దారితీస్తుంది అని ఉంది. అయితే ఇప్పుడు చాలామందికి ఒక కొత్త ప్రశ్న వచ్చేస్తుంది, సార్ మీరు మరి దక్షిణంలో అయినా తూర్పులో అయినా పడమరైనా ఉత్తరమైనా సెంటర్ డోరాలు పెట్టాలి అని చెప్పారు, మరి ఇప్పుడు మీరు దీనికి సమాధానం చెప్పండి అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కరెక్టా? రైట్. 100% సెంటర్ డోర్ పెట్టొచ్చు, 100% సెంటర్ డోర్ పెట్టొద్దు, క్లియర్గా చెప్తున్నాను. సెంటర్ డోర్ పెట్టే విధానము, విధి విధానాలు మీకు తెలిస్తేనే ఈ సెంటర్ డోర్ పెట్టాలి. మీకు గమన సూత్రం గురించి తెలియనప్పుడు వీటిని మీరు ముట్టుకోకండి, మీరు 4వ స్థానం తీసుకోండి, ఓకేనా? సో 100% శాస్త్ర నియమాల ప్రకారము మీరు వాస్తు విద్య అండ్ మనుష్యాలయ చంద్రిక ఈ శాస్త్రాలు కనుక చదివితే 100% మీరు ద్వారం ఎట్లా పెట్టాలి, ద్వారానికి సంబంధించిన నియమాలేంటి, ఏ ద్వారం ఎట్లా పెడితే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి, వీటికి సంబంధించిన పూర్తి రహస్యాలు మనకి శాస్త్రాలలో లభ్యం అనేది అవుతుంది. అక్యురేట్ సెంటర్ ద్వారం అనేది పెట్టడానికి వీలుండదు, కానీ గమన సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేసి ద్వారం పెట్టొచ్చు. మరి మాకు కూడా చెప్పండి సార్, అంటే గతంలో ఆల్రెడీ నేను వీడియో చేశాను, మా ప్రతి వీడియో చూడని వాళ్లకు నేను చెప్పాను, ప్రతి వీడియో చూడండి, 100% మీరు దీనికి సంబంధించిన వివరాలు నేర్చుకుంటారు, ఓకే? సో దక్షిణంలో 1, 2, 3 డేంజర్ అయిపోయింది, 4వది 1 అయింది, 5వది గమన సూత్రం పెట్టి సెంటర్ డోర్ పెట్టొచ్చు, 6వ సూత్రం గాంధర్వ. సో ఇక్కడ గాంధర్వ అనగానే మీకు ఒక మాట చెప్తున్నాను, మనము ఎవరైతే గాయకులు ఉంటారు, అంటే పాటలు పాడేవాళ్ళు కానీ లేకపోతే సినిమాల్లో పాటలు పాడేవాళ్ళు కానీ, మ్యూజిషియన్స్ కానీ, వీణ వాయించే వాళ్ళు కానీ, అంటే గాంధర్వులు అనగానే మీరు ఒక పాయింట్ అర్థం చేసుకోండి, మనకు ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన జోన్ అన్నమాట ఇది, ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ద్వారం. ఎవరైతే ఎంటర్టైన్మెంట్కి సంబంధించి, డ్యాన్స్కి సంబంధించి, మూవీస్కి సంబంధించి, ఆర్టిస్ట్ రంగానికి సంబంధించి, వీటికి సంబంధించి ఎవరైతే ఒక టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యారో, మీరు 6వ స్థానంలో గాంధర్వస్థానంలో డోర్ పెట్టండి. సర్వకర్మలు వృద్ధి పొందును, కర్మలు మీరు చేసే పనిలో ఒక ప్రొఫెషనల్స్ అవుతారు, అర్థమైందా? ఒక ప్రొఫెషనల్గా మారాలి అంటే ఇది 1 డోర్ 6వ స్థానం. నెక్స్ట్ భృంగ ఆపదలు కలుగును, సో 7వ స్థానంలో పెట్టడానికి వీల్లేదు. నెక్స్ట్ మృగ పంటలు నశించును, పంటలు నశించును అంటే ఒకవేళ దక్షిణంలో 2వ స్థానం అంటే నైరుతి నుంచి 2వ స్థానము, ఆగ్నేయం నుంచి 8వ స్థానం పెడితే గనక పంటలు నశించును ఉంది. సార్ మీరు పంటలు నశించడము అని చెప్పారు, నాకు మరి పొలాలు లేవు, నేను ఏం చేయాలి,
పంటలు నశించకపోయినా ఏదో ఒక నాశనాన్ని ఇది కలిగిస్తుంది. ఎవరికైతే పంటలు ఉన్నాయో, ఎవరైతే పొలాలు మెయింటైన్ చేస్తారో, ఎవరైతే ధాన్యం పండిస్తారో, ఇట్లాంటి వాళ్ళు గనక ఇక్కడ ద్వారం పెట్టారంటే టోటల్ పంటలు సర్వనాశనం కావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు ఒకటే ఒక విషయాన్ని అర్థమనే చేసుకోండి. అదేంటంటే మనకు ఈ ఏడవ స్థానం అంటే ఆగ్నేయ నుంచి ఏడవ స్థానం నాటేలోడు, ఎనిమిదో స్థానం నాటేలోడు, ఒకవేళ తొమ్మిదో స్థానంలో పెడితే గృహస్వామి మరణం కలుగును. అర్థమైందా? సో చివరి మూడు, ఫస్ట్ మూడు అసలు అలౌడే లేవు. కరెక్ట్ సెంటర్లో గమన సూత్రం పెట్టి చేయొచ్చు. సో మధ్య మూడు మాత్రమే మనకు నంబర్ వన్గా కనిపిస్తుంది ఇక్కడ కూడా మీరు అబ్జర్వేషన్ చేస్తే. సో ఒకటి రెండు మూడు తీసేసేయండి, చివరి మూడు తీసేసేయండి, మధ్యలో మూడింట్లో గృహక్షత గాంధర్వలో మీరు డోర్ పెట్టుకోవచ్చు. అందులో నేను ఫస్ట్ ప్రయారిటీ గృహక్షతకి ఇస్తాను. యమస్థానం 100% పెట్టవచ్చు. గమన సూత్రం మీకు తెలియనప్పుడు సైలెంట్ ఉండండి, గమన సూత్రం ఇంప్లిమెంట్ చేసి సెంటర్ డోర్ అనేది పెట్టవచ్చు. ఎవరైతే పెట్టడానికి వీల్లేదు, ఇంతవరకు ఎవడైనా పెట్టాడా చూపించండి అని మాట్లాడారనుకోండి, సౌత్ ఫేసింగ్కి సంబంధించిన ఎన్షియంట్ హౌసెస్ చాలా ఉన్నాయి. మీకు అడ్రస్ దొరకకపోతే కామెంట్లో పెట్టండి, చాలామంది వెళ్ళి విజిట్ చేసి మొత్తం చెక్ చేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు అనంతపురంలో ఒక పర్సన్కి సంబంధించిన ఇంటర్వ్యూ, ఒక సివిల్ ఇంజనీర్కి సంబంధించి ఒక ఇంటర్వ్యూ చేశాను నేను, వాళ్ళు డైరెక్ట్ మా ఆఫీస్కి రావడం జరిగింది. సో అతను అసలు దక్షిణానికి సంబంధించి ఏం ప్రాముఖ్యత ఉంది, ఎన్నో హౌసెస్ తిరిగాడు ఆయన దక్షిణానికి సంబంధించి, ఆ వ్యక్తిని కూడా మీరు కాంటాక్ట్ అయితే దక్షిణానికి సంబంధించిన పవర్ ఏంటి అనేది తెలుస్తుంది. సో ఇక్కడ ఒకటేనండి, మీరు దక్షిణంలో ఎక్కడ పడితే అక్కడ ద్వారం పెడితే సర్వనాశనాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య పరంగా, ఆస్తుల పరంగా, మరణం ప్రకారం ఇవన్నీ నాశనం కలిగిస్తుంది. సో దక్షిణంలో ఎక్కడ పడితే అక్కడ ద్వారాలు పెట్టడానికి వీలు లేదు. దక్షిణంలో కేవలం 4-6లో మాత్రమే మీరు పెట్టండి. మీరందరూ బాగుండాలని ఈ రహస్యాలన్నీ తీసి మీకు నేను చెప్తున్నాను. 100% నియమాలను పాటించండి, 100% మీరందరూ బాగుండాలని ఈ వీడియోస్కి సంబంధించిన రహస్యాలన్నీ మీ అందరికీ నేను షేర్ చేయడం జరుగుతుంది. సో దక్షిణానికి సంబంధించిన పూర్తి వివరాలు చూశారు కదా. నెక్స్ట్ మనం పడమరకు సంబంధించిన పూర్తి రహస్యాలు, పడమరలో ఏ ద్వారం ఎక్కడ పెడితే మనం ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం వచ్చేసేసి ఇక్కడ చూడండి, పడమరలో ఏ ద్వారం ఎక్కడ పెడితే ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి మనం ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. సో ఇక్కడ చూడండి ఒకసారి, మనకిప్పుడు ఏపీ తెలంగాణలో చాలామంది పుస్తకాలు ఎవరైతే రాశారో అందులో ఒక తప్పు అనేది ఉంది. ఆ తప్పు ఏంటంటే మనకు తూర్పు వచ్చేసేసి ఈశాన్యం నుంచి ఆగ్నేయం వరకు 9 స్థానాలు చేస్తారు. అంటే మొదటిది ఆ ఈశాన్యం నుంచి తీసుకుంటారు. అయితే నెక్స్ట్ వచ్చేసేసి దక్షిణంలో వచ్చేసేసి ఫస్ట్ వచ్చేసేసి ఆగ్నేయం నుంచి నైరుతికి ఇట్లా క్యాలిక్యులేట్ చేయాలి అంటారు. అయితే పడమర మాత్రం చాలామంది నైరుతి నుంచి వాయువ్యానికి క్యాలిక్యులేట్ చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే వాయువ్యం నుంచి నైరుతికి క్యాలిక్యులేట్ చేస్తారు. అర్థమైందా? అది తప్పు. సో ఇక్కడ మొట్టమొదటిది నైరుతి నుంచి క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేసి నైరుతి 1వ స్థానము, నెక్స్ట్ 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇట్లా చేయాలి. నైరుతి నుంచి వాయువ్యానికి 9 స్థానాలు డివైడ్ చేసి ఒక్కొక్క స్థానంలో, అంటే ఏ స్థానంలో మనం డోర్ ఏర్పాటు చేస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో చూడండి, మొట్టమొదటిగా పితృ. సో మనకు నైరుతి ఇది 17వ స్థానం అండి. అంటే ఈశాన్యం నుంచి మనం 1, 2, 3 ఇట్లా తీసుకుంటే 17వ స్థానం. అంటే దక్షిణ నైరుతి, పడమర నైరుతి అన్నమాట ఈ మూల 17వ స్థానం. సో ఈ 17వ స్థానంలో మనం డోర్ పెడితే, లేదంటే సింపుల్గా పడమర 1వ స్థానంలో డోర్ ఏర్పాటు చేస్తే గృహస్వామికి మరణము అని ఉంది. అర్థమైందా? సో గృహస్వామి మరణం. సో నైరుతిలో అయితే ఎవరు కూడా డోర్ పెట్టడానికి ఇష్టపడరు. అసలు డోర్ ఎవరు పెట్టరు. వాస్తు శాస్త్రమే లేదు, భూమి గోళంగా తిరుగుతుంది అన్న ప్రతి ఒక్కడికి నేను చెప్తున్నాను, ఇక్కడ పెట్టండి డోర్,
చూద్దాం ఏం జరగదు కదా, నేను చూస్తాను. మీరు డోర్ పెట్టండి, ఒక 6 నెలల సంవత్సరం మా ఇంట్లో ఉండండి, ఇంకా వాస్తుకు సంబంధించిన కొన్ని మార్పులు చెప్తాను, అవన్నీ చేసుకున్న ఇంట్లో ఉండండి, సంవత్సరం తర్వాత నేను వచ్చి చెక్ చేస్తాను, అన్ని నష్టాలు అసలు ఏమీ జరగలేదు, బాగున్నారంటే నేను మీరు ఎట్లా చెప్తే అట్లా వింటాను. వాస్తు లేదా నేను అప్పుడు ఒక వీడియో చేస్తాను. ఓకే, సో చూడండి, మొట్టమొదటి స్థానం పెడితే కనుక గృహస్వామి మరణము అని ఉంది. నెక్స్ట్ రెండవ స్థానంలో అంటే దౌవారిక స్థానంలో పెడితే కనుక నాశనం కలుగుతుంది అని ఉంది. నెక్స్ట్ మూడవ స్థానంలో పెడితే సమస్త లాభాలు అని ఉంది. అంటే పడమరలో మళ్ళీ 3 భాగాలు చేయాలండి. ఇక్కడ చూడండి, పడమరలో మొత్తం 9 స్థానాల్లో మొదటి 3, తర్వాతి 3, లాస్ట్ 3. మొదటి 3 ఇంటిలో 3వ స్థానం, అట్లనే మనం ఇక్కడ కూడా చూడండి 3వ స్థానం తీసుకున్నాం, మళ్ళీ ఇక్కడ కూడా 3వ స్థానం సుగ్రీవ. సో సుగ్రీవ స్థానంలో కనుక మీరు డోర్ ఏర్పాటు చేస్తే సమస్త లాభాలు, అంటే సింపుల్గా మీరు ఏ కార్యం చేసినా, ఏ విధమైనటువంటి పని చేసినా వాటిలో మీకు లాభాలే కలుగుతాయి. సో ఇది 100% శాస్త్ర నియమము. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనము ఈ సుగ్రీవ పదంలో చాలా చాలా సూపర్, సమస్త లాభాలు కలుగుతాయి. నెక్స్ట్ పుష్పదంత అంటే అన్నిట్లో కూడా 4వ స్థానం నంబర్ 1 అని నేను చెప్పాను. అంటే తూర్పులో మహేంద్ర స్థానము, దాని తర్వాత దక్షిణంలో 4వ స్థానం గృహక్షత, దాని తర్వాత పడమరలో పుష్పదంత అండి. ఇక్కడ ఇక్కడ పుష్పదంత. సో సద్గుణములు కలుగును అంటే ఒక మంచి గుణమైన వ్యక్తి, మంచి గుణాలు కలిగే వ్యక్తి, మంచి గుణాలు మాకు కావాలి, మేము బాగుండాలి, మా పుత్రులు మంచి గుణాలతో ఉండాలి అని అనుకునే వాళ్ళు 100% పడమరలో నైరుతి నుంచి 4వ స్థానంలో మీరు డోర్ ఏర్పాటు చేస్తే చాలా చాలా సూపర్ అండి. ఓకేనా? సో ఇక్కడ పుష్పదంతలో చాలా చాలా నంబర్ 1. మనం ఈ పడమరకు సంబంధించిన మొత్తంలో చూస్తే 100% ద్వారాలు ఎక్కడెక్కడ పెట్టవచ్చు అంటే నైరుతి నుంచి 3వ స్థానం, 4వ స్థానం నంబర్ 1. మీరు ఎవరిని ఏమీ అడగకుండా 100% తీసుకోవచ్చు. నైరుతి నుంచి 3, 4 వాయువ్యం నుంచి కాదు. నెక్స్ట్ వరుణ స్థానం కరెక్ట్ అక్యురేట్ సెంటర్. 100% సెంటర్ డోర్ పెట్టొచ్చా అంటే కనుక 100% సెంటర్ డోర్ పెట్టొచ్చు. 100% సెంటర్ డోర్ పెట్టొచ్చా అంటే 100% సెంటర్ డోర్ పెట్టొద్దు. ఇందాక మీరు ఏదో చెప్పారండి, మళ్ళీ చెప్పండి. ఇందాక నేను 100% పెట్టొద్దు అని చెప్పాను, ఇప్పుడు మళ్ళీ 100% పెట్టొచ్చు అని చెప్తున్నాను. ఇదేంది, మీరు రెండు మాటలు మాట్లాడుతున్నారు? 100% శాస్త్రాన్ని మీరు అవగాహన చేసుకొని శాస్త్ర నియమాలను మీరు తెలుసుకున్న రోజే వీటికి సంబంధించిన రహస్యాలు మీకు తెలుస్తాయి. 100% అక్యురేట్ సెంటర్ డోర్ పెట్టకూడదు. మీరు సెంటర్ డోర్ పెట్టాలంటే గమన సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈ డోర్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి. ఖచ్చితంగా అక్యురేట్ సెంటర్ డోర్ మీరు పెడితే కనుక శత్రువుల వలన కానీ చోరుల వలన కానీ భయం కలుగుతుంది. నెక్స్ట్ శత్రువుల వలన చోరుల వలన అన్నాం, ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో 100% ఈ ప్లేస్లో కనుక మీరు డోర్ పెడితే చాలా చాలా నష్టాలు జరిగే అవకాశాలనే ఉంటాయి. సో 100% మీరు డోర్ పెట్టాలి అన్నప్పుడు గమన సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సార్, గమన సూత్రం అంటే ఏంటి? గత వీడియోస్లో నేను చెప్పాను, మీరు వీడియోలన్నీ చూడక ప్రశ్నలు వేస్తే ప్రతిదానికి సమాధానం చెప్పుకుంటూ నేను పోను. గమన సూత్రము అనే విషయం ఆల్రెడీ నేను చెప్పాను, అన్ని వీడియోలు చూడండి, ఎక్కడో ఒక చోట దొరుకుతుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ అసూర స్థానం అంటే నైరుతి నుంచి 1, 2, 3, 4, 5, 6వ స్థానం. సో 6వ స్థానంలో చూస్తే కనుక ఇక్కడ డోర్ పెడితే నిత్యము శ్రమ జనిస్తుంది. అంటే ఇక్కడ చూడండి, చాలామంది పడమరలో వాయువ్యం నుంచి 4వ స్థానంలో డోర్ పెట్టారనుకుందాం. ఒకటి నేను క్లియర్గా చెప్తాను, చిన్న ద్వారాలు గనక వస్తే అంటే చిన్న ఇంటికి సంబంధించినవి, చిన్న చిన్న ప్లేసెస్ వాళ్ళు నా దగ్గరకు వచ్చినా వాళ్ళు ఈ 6వ స్థానంలో ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు అంటే వాళ్ళ విడుత వచ్చేసి 20 ఫీట్లు ఉందనుకోండి, నేను ఇక్కడ డోర్ పెట్టాలంటే సెంటర్ నుంచి కుడివైపుకు రావాలంటే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ రాదు, అప్పుడు నేను వాయువ్యంలో మాస్టర్ బెడ్రూమ్ పెట్టాలి. పెట్టవచ్చు, యాక్సెప్టెడ్. ఒప్పుకుంటారా? ఓ, మేము ఒప్పుకో, మేం చేయాలి, ఇక్కడనే పెడతాను నేను కూడా, అసూర స్థానంలోనే పెడతాం. శ్రమ ఎక్కువగా జనిస్తుంది,
సమస్య వచ్చిన తర్వాత నేను ఏం చేయలేనండి, ఎందుకంటే నా వరకు చెప్పి 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 చాలా శ్రమ పడుతున్నాను, చెప్పిన తర్వాత వాళ్ళు వినక చాలా నరకయాతన అనుభవిస్తున్నాను. సో 100% మీరు శాస్త్ర నియమాలను మీరు పాటించాలి అని డిసైడ్ అయితే కనుక 100% మీరందరూ కూడా ఖచ్చితంగా పుష్పదంత పదంలో పెట్టండి. సెంటర్ డోర్ పెట్టాలంటే గమన సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఈ నిత్యము శ్రమ జనిస్తుంది అంటే ఎవరైతే శ్రామికులు ఉన్నారో, ఎవరైతే వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో, ఎవరైతే పని చేసుకొని బతికే వాళ్ళు ఉన్నారో, వాళ్లకు కష్టం ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువ ఉంటుంది. ఇది దీని యొక్క ప్రభావము. ఓకే, సో వీటికి సంబంధించిన రహస్యాలు మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసేసి శోష పదం, అసూర్ అయిపోయింది శోష. దినదిన క్రమముగా క్షీణత అంటే ఆరోగ్యపరంగా కానీ ఇంకా డబ్బుల పరంగా కానీ మనకు క్షీణత అనేది కలిగిస్తుంది. సో ఇది వినాశనాన్ని కూడా మనకు కలిగిస్తుంది. సో వీటికి సంబంధించిన రహస్యాలు ఎక్కడున్నాయి సార్ అసలు ఇవన్నీ అని మాట్లాడితే చూడండి, వాస్తు కౌముది, వీటికి సంబంధించిన పూర్తి రహస్యాలు మీకు ఉన్నాయి. ఎవరైతే చదవాలనుకుంటున్నారో మీరు వీటికి సంబంధించిన పూర్తి రహస్యాలు చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి రోగ, చాలామంది ఇప్పుడు వాయువ్యంలో ఒకటో స్థానంలో పెడతామంటారు. ఇక్కడ చూడండి, వాయువ్యంలో ఒకటో స్థానంలో కనుక డోర్ పెడితే, అంటే పూర్తి వాయువ్య మూలకు డోర్ పెడితే వాత రోగ బాధలు జనిస్తాయి. రెండవ స్థానంలో పెడితే గృహస్వామికి పాండురోగము, శ్వేతరోగము. పాండురోగం అంటే ఏం తెలుసా మీకు? తెలుసా, పాండురోగము అంటే చాలా చాలా భయంకరమైన వ్యాధి. ఎగ్జాంపుల్ క్యాన్సర్, అది వచ్చిందంటే మనిషి మరణమే. అంతటి భయంకరమైన వ్యాధులు రావడానికి మీకు సంబంధించి మీకు తెలిసిన వ్యక్తులు, మీకు వాస్తు ప్లాన్ ఇచ్చే వ్యక్తులు, మీకు వాస్తుకు చెప్పే వ్యక్తులు వాయువ్య ద్వారాలు పెట్టి మిమ్మల్ని ఎంత నష్టపరిచారో మీరే తెలుసుకోండి. ద్వారం ఎక్కడ పెట్టాలో అది సరైన స్థానంలో పెట్టక ఎంత నష్టపోతున్నారో మీకు అర్థం కావడం లేదు. అసలైన శాస్త్రాలు అవగాహన చేసుకోండి, వాస్తుకు సంబంధించిన రహస్యాలు తెలుసుకోండి. వాస్తు ప్రకారం అసలు ఏ ద్వారం ఎక్కడ పెడితే ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇవన్నీ మీరు తెలియక ఎంత నష్టపోతున్నారండి. మన ప్రేక్షకులు ఇంత నష్టపోవడం అసలు ఎంతవరకు సమంజసం ఆలోచన చేయండి. మీరు వాస్తు వాళ్ళని పిలిపించుకుంటున్నారు, చాలామంది కూడా ఏదో కకృతి పడి ఒక 500, 1000 రూపాయలు, 5000, 2000 ఇస్తున్నారు. వాళ్ళేమన్నా సరిగా చెప్పిపోతున్నారా అంటే వాళ్ళనే ప్రిఫర్ చేస్తారు. ఎందుకు అంటే తక్కువ ఫీజు తీసుకుంటారు. మరి సరైన వాస్తు చెప్పేటోడికి మాత్రం ఫీజు ఇవ్వడానికి వెనకబడతారు. మన పరిస్థితి ఇట్లానే ఉంది, మనం ఏం చేయలేము. సో ఒక్కసారి పడమరకు సంబంధించి మళ్ళీ ఒక్కసారి క్లారిటీ తీసుకుందాం. వాయువ్యం ఒకటో స్థానం పెడితే గనక వాత రోగ బాధలు జనిస్తాయి, రెండో స్థానంలో పెడితే పాండురోగము, ఎగ్జాంపుల్గా మనకు క్యాన్సర్ అని చెప్పాము. నెక్స్ట్ మూడో స్థానంలో దినదిన క్రమముగా క్షీణత, అది ఆరోగ్యంగా కానీ మనిషి ప్రాణానికి కానీ ఈ మూడు డేంజరసే. మళ్ళీ చివరి రెండు డేంజరసే మనకు. ఒక నిమిషం, 1, 2, 3, 4 వరకు ఇవి డేంజరసే. సో నాలుగో స్థానం అసూర స్థానంలో నిత్యము శ్రమ జనిస్తుంది. సో 1, 2, 3, 4 చాలా డేంజర్. ఐదో స్థానం మాత్రం ఖచ్చితంగా మనం తీసుకోవచ్చు, అక్యురేట్ సెంటర్ డోర్ పెట్టవచ్చు, గమన సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేసి దీన్ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ పుష్పదంత అంటే నైరుతి నుంచి నాలుగో స్థానం, మూడో స్థానం నంబర్ 1. 100% మీరు ప్రతి ప్లేస్లో నాలుగో స్థానం పెట్టవచ్చు. కుడి వైపు నుంచి నాలుగో స్థానము, కుడి ఎడమ నుంచి నాలుగు కాదు, బయటి నుంచి చూసినప్పుడు, అది లోపల నుంచి చూసినప్పుడు కుడి నుంచి నాలుగు అన్నమాట. సో బయటి నుంచి చూసినప్పుడు కుడి వైపు నుంచి తీసుకోవాలి, లోపల నుంచి చూసినప్పుడు ఎడమ వైపు నుంచి నాలుగు. అర్థమైంది? ఇందాక మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటారు మీరు. లోపల నుంచి చూడడము అంటే మనము, సో ఎగ్జాంపుల్ ఇవి మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతారు మీరు, అవన్నీ వద్దు. బయట నుంచి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి తీసుకోండి. లోపల నుంచి చూస్తా అంటే ఇప్పుడు నా ఇల్లు ఇది, నేను ఇప్పుడు బయట రోడ్డు మీదకి చూస్తున్నా, అప్పుడు ఎడమ వైపు నుంచి చూడాలి. బయట నుంచి ఇట్లా చూసేటప్పుడు కుడి నుంచి ఎడమకు చూడాలి. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో
పడమరకు సంబంధించి ఏ ద్వారం ఎక్కడ పెడితే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మీ అందరికీ చెప్పడం జరిగింది. సో ఎవరైతే దక్షిణానికి సంబంధించి తూర్పుకి సంబంధించిన ద్వారాలకు సంబంధించిన వీడియోలు చూడలేదో మీరు ఇదే వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ ఇస్తాను, మీరు ఆ వీడియోస్ అన్ని చూడండి, 100% పూర్తి వాస్తుకి సంబంధించిన రహస్యాలు తెలుసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసేసి మనం ఉత్తరానికి సంబంధించిన ఏ సింహద్వారం ఎక్కడ పెడితే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో ఉత్తరంలో ద్వారం ఎక్కడ పెడితే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, మనకు తూర్పుకి సంబంధించినవి టోటల్ వీడియోస్ నేను ఆల్రెడీ చెప్పేశాను, దక్షిణంలో ఎక్కడ ద్వారం పెడితే ఏం జరుగుతుంది చెప్పేశాను, పడమరలో ఏ ద్వారం ఎక్కడ పెడితే వాటికి సంబంధించినవి ఆల్రెడీ చెప్పేశాను. ఎవరైతే వీడియోస్ చూడలేదో మీకు డిస్క్రిప్షన్లో నేను ఒక్కొక్కటి సపరేట్గా నేను వీడియోస్ పెడుతున్నాను, మీరు ఆ వీడియోస్ అనేవి చూడండి. సో ఇప్పుడు ఉత్తరంలో అసలు మనకు ఏ స్థానంలో ద్వారం ఎక్కడ పెడితే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి మనం తెలుసుకుందాం. మనకు వాస్తుని టోటల్గా భ్రష్టు పట్టించి వాస్తుని సర్వనాశనం పట్టించిన వాళ్ళు ఎవరు అని మీరు ఫైండ్ అవుట్ చేస్తే గనక ఈశాన్య ద్వారాలు తీసుకొచ్చిన వాళ్ళు. ఈశాన్య ద్వారాల దారిద్ర్యం ఇప్పటికీ కూడా పోవట్లేదు. సో ఈశాన్యంలో ద్వారం పెడితే అసలు ఏం జరుగుతుంది సార్? మీరు ఏమో ఈశాన్యంలో పెడితే అది జరుగుతుంది ఇది జరుగుతుందని మాట్లాడతారు. ఈశాన్యంలో ద్వారం పెడితే ఏం జరుగుతుంది అనే విషయాలు మీరు తెలుసుకోవాలంటే తూర్పుకి సంబంధించి, దక్షిణానికి సంబంధించి, పడమరకు సంబంధించి, ఉత్తరానికి సంబంధించి టోటల్ వీడియోస్ అనేవి చూడండి. 100% వాస్తు నియమాలను కనుక మీరు పాటిస్తే ఖచ్చితంగా మీకు విజయం కలుగుతుంది. మనకు విజయం కలగాలి, మనం జయం కలగాలి, మనం టాప్ మోస్ట్ పొజిషన్లో ఉండాలి అంటే కనుక 100% ఈ నియమాలన్నింటినీ పాటించాల్సిందే. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఏపీ తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా ఈశాన్యం మొదటి స్థానం తీసుకొని ఈశాన్యం నుంచి వాయువ్యానికి 9 భాగాలు చేస్తారు. అంటే ఈశాన్యం 1, నెక్స్ట్ ఈశాన్యం నుంచి 1, 2, 3, 4 అని వాయువ్యానికి తీసుకుంటారు. కానీ ఒరిజినల్ శాస్త్రాలు కనుక మీరు తీసుకుంటే కుడివైపు నుంచి తీసుకోవాలి అన్నది. అంటే బయటి నుంచి ఇటువైపు నుంచి ఇట్లా చూస్తే కుడి నుంచి 3, 4, 5లో తీసుకోవాలి అని ఉంది. తెలుసా మీకు? అసలైన ఒక రహస్యం చెప్తాను. చాలామంది ఒక మాట చెప్తారు, ఏంటంటే ఉచ్చ స్థానము నీచ స్థానము అని మాట్లాడతారు. ఎనీ ఫేసింగ్, నేను ఇప్పుడు తూర్పు చూస్తున్నాను, తూర్పు చూస్తున్నా అంటే పడమరకు ఉన్నాను. ఇప్పుడు పడమరలో ఉచ్చ స్థానం అంటే కుడివైపుది, కుడివైపు, నీచ స్థానం ఎడమవైపు. ఉత్తరంలో ఉన్నాను, అప్పుడు ఇది వాయువ్యం కదా, ఇది ఈశాన్యం కదా. ఇప్పుడు ఉచ్చ స్థానం ఎక్కడ అంటే ఇటు వాయువ్యం వైపు, రైట్ సైడ్. తూర్పు వైపు ఉన్నాను, కుడివైపు ఉచ్చ స్థానం. అట్లనే దక్షిణం వైపు ఉన్నాను, ఇటువైపు ఉచ్చస్థానం, ఇది నీచస్థానం. కానీ మనకేం రాయబడి ఉంది అంటే ఉచ్చస్థానం అంటే తూర్పు ఈశాన్యం వైపు, నెక్స్ట్ దక్షిణంలో ఆగ్నేయం వైపు అని రాశారు. ఇది రెండు కరెక్టే, కానీ ఉత్తరంలో ఈశాన్యం వైపు ఉచ్చస్థానము అని రాశారు, పడమర వైపు వాయువ్యం వైపు ఉచ్చస్థానం అని రాశారు. అది రాంగ్ అండి, చాలా చాలా డేంజర్. 100% నియమాల ప్రకారం మనం తీసుకుంటే కనుక మనం వాయువ్యం నుంచి 1, 2 భాగాలు వదిలేసేసి 3, 4, 5 భాగాల్లో మాత్రమే ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేయాలి. దాని తర్వాత ఈ మృగ, అతిథి, దితి, ఈశాన వీటిలో ద్వారం అనేది పెట్టకూడదు. 100% నియమాలు చెప్తున్నాను మీకు. నేను ఒక శాంపుల్ ప్లాన్స్ కూడా నేను త్వరలో కొన్ని వీడియోస్ చేస్తున్నాను, మీరు ప్రతి వీడియో చూడండి, వీడియోలు స్కిప్ చేయకండి, సగం సగం వీడియోలు చూడకండి, కామెంట్లు పెట్టకండి, నాకు తలకాయన వస్తుందండి. ఓకేనా? సో 100% మీరు పూర్తి వీడియో చూడండి. 100% ఈ ద్వారాలకు సంబంధించిన రహస్యాలు, ద్వారంతో విజయం అని నేను ఒక వీడియో పెట్టాను. ఒక టాప్ మోస్ట్ పొజిషన్లోకి మీరు వెళ్ళడానికి అది మీకు ఉపయోగపడుతుంది, దానికి మించిన వీడియోనే మీకు లేదు. 100% చెప్తున్నాను. సో 100% నియమాలను పాటిస్తే ఖచ్చితంగా మనం జయాన్ని కలుగజేస్తాం. సో ఇక చూడండి, ఇప్పుడు ఈశాన్యం నుంచి యాక్చువల్గా మనం తీసుకుంటే కనుక
ఈ మూడు నాలుగు స్థానాల్లో తీసుకోవద్దు. సో మనం ఏం చేద్దాం, రూల్స్ ప్రకారం వాయువ్యం నుంచే మొదలు పెడదాం. సో వాయువ్యం ఒకటో స్థానంలో గనక డోర్ పెడితే వాత రోగ బాధలు జనిస్తాయి. ఎవరైతే పూర్తి వాయువ్యంలో డోర్ పెడతారో, ఉత్తర వాయువ్యంలో డోర్ పెడతారో, వాత రోగాలు జనిస్తాయి. నెక్స్ట్ రెండవ స్థానంలో పెడితే నిత్యము పాముల భయము, అంటే పాము ఏమన్నా చంపేస్తుందేమో, పాము వల్ల ఏమన్నా భయం కలుగుతుందేమో, ఎప్పుడు ప్రాణహాని ఏం జరుగుతుందేమో అని ఒక భయం అనేది మనకు వెంటాడుతూనే ఉంటుంది. సో ఈ రెండు చాలా 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 డేంజరస్. అర్థమైందా? సో వాయువ్యంలో ఒకటో స్థానం రెండో స్థానం చాలా చాలా డేంజరస్ అండి. ఇవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. నెక్స్ట్ మూడవ స్థానం గనక తీసుకుంటే బ్రహ్మ జ్ఞానము పొందును గృహపతి. అంటే ఎవరైనా బ్రహ్మ జ్ఞానము మేము పొందాలనుకుంటున్నాం, మేము ఒక టాప్ మోస్ట్ పొజిషన్లోకి వెళ్ళాలి, బ్రహ్మ జ్ఞానంలో అంటే జ్ఞానం విషయంలో మేము టాప్ మోస్ట్ పొజిషన్లోకి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యారు అనుకోండి, వాయువ్యం నుంచి ఒకటి రెండు మూడవ స్థానంలో అంటే ముఖ్య స్థానంలో మీరు డోర్ పెడితే ఒక టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్తాం. ఇక్కడ మీకు ఒక రహస్యం చెప్తాను. ఉత్తరంలో చాలామంది ఇండ్లు నేను అబ్జర్వ్ చేశాను, మీరు కూడా చెప్తున్నాను, మీరు ప్రాక్టికల్గా చూడండి. ఏంటంటే మనకు ఈశాన్యం నుంచి వాయువ్యానికి చాలామంది ఏం చేస్తారంటే ఈ మూలలకు ఒక రెండు రూమ్లు కడతారు. చూస్తున్నారు కదా ప్రేక్షకులందరూ, చూడండి ఇక్కడ ఒక్కసారి చూడండి, ఇక్కడ చూడండి. మనకు ఈ మొత్తం ఉత్తరంలో చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ డోర్ కానీ ఇక్కడ డోర్ కానీ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారు, అంటే కిరాయికి ఇస్తారు ఈ ఒక్క రూమ్. వీళ్ళు ఇన్కమ్ వైజ్ ఒక ఇల్లు కట్టుకొని బయటికి వెళ్ళిపోతారు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. సేమ్ నైరుతిలో కూడా అదే ఉంటుంది. నైరుతిలో కూడా ఈ సుగ్రీవ కానీ పుష్పదంత కానీ డోర్ ఏర్పాటు చేస్తే సూపర్. అట్లనే ఈ మూడో స్థానం నాలుగో స్థానం పెడితే సూపర్. ఈ మూడో స్థానం పెట్టి ఒక చిన్న రూమ్ చేసి ఎవరికైనా కిరాయికి ఇస్తారు. కిరాయోడు మంచి పొజిషన్కి వెళ్తున్నాడు, మాకు మాత్రం బాగాలేదు అని మాట్లాడతారు. ఎందుకు తెలుసా? ఇదేదో తూర్పు డోర్ ఉంటుంది, వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పర్జన్యలోనో ఈశాన్యంలోనో డోర్ పెట్టి సర్వనాశనం పొందుతారు, మొత్తం అనారోగ్యం మొత్తం నాశనం పట్టించుకుంటారు. సో వీళ్ళకేమో ఈ బాధలు ఉంటాయి, ఈ ఇంటి లోపల ఉన్నప్పుడు మాత్రం సూపర్గా ఉంటాడు. అసలు ఎందుకు వీనికి బాగుంది అని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి ఎందుకు బాగుందంటే ముఖ్య, అర్థమైందా, బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలంటే ఈ స్థానం సూపర్. డబ్బుల విషయంలో మంచి ఆర్థికంగా, దాని తర్వాత జ్ఞానం పరంగా ఇది సూపర్గా పనిచేస్తుంది. నెక్స్ట్ భల్లాటక తీసుకుంటే చూడండి, ప్రభిష్టి ఆస్తిని పొందురు. అర్థమైందా? సో వీటికి సంబంధించిన రహస్యం ఏంటిది అంటే అష్ట ఐశ్వర్యాలు పొందడానికి ఇది చాలా చాలా సూపర్గా పనిచేస్తుంది. సో డబ్బుల పరంగా ఇది ఒక టాప్ మోస్ట్. మనం అన్నింటిలో కూడా నాలుగు నాలుగు అన్నాం కదా, ఇక్కడ భల్లాటక, తూర్పులో మహేంద్ర, ఇక్కడ గృహాక్షత, ఇక్కడ పుష్పదంత, ఇక్కడ భల్లాటక. సో ఈ నాలుగు స్థానాలు అసలు సూపర్ అంటే సూపర్ అండి. కానీ వీటికి సంబంధించిన డోర్స్ ఎట్లా తీసుకోవాలి, మీరు ప్లాన్ ఎట్లా చేసుకోవాలి, వీటికి సంబంధించిన రహస్యాలు కనుక మీరు తెలుసుకోవాలంటే మా హరివాస్తు ఛానల్కి సంబంధించిన ప్రతి ఎపిసోడ్ మీరు చూస్తూ ఉండండి. గతంలో మేము చేసిన వీడియోస్ అన్నీ కూడా మీరు చూడండి. 100% శాస్త్ర నియమాలకు సంబంధించిన ఎన్నో అంశాలు మన హరివాస్తు ఛానల్లో మేము ప్రత్యేకంగా మీ అందరి కోసం అందించడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే కనుక భల్లాటక అనేది చాలా చాలా సూపర్ మీకు. దాని తర్వాత సోమ, ఈ సోమ అనేది చాలా చాలా సూపర్ అండి. మీకు సింపుల్గా చెప్పాలంటే యజమానుడికి చూడండి, యజ్ఞయాగ దానాది సత్కారాలు చేసేవాడు అగును. అంటే యజ్ఞాలు చేయడము దానాలు చేయడం చేసేవాడు అవుతాడంటే దాని అర్థమేంది? సింపుల్గా ఒక సాధారణమైన వ్యక్తి కూడా ఉత్తరంలో అక్యురేట్ సెంటర్ డోర్ పెడితే 100% డబ్బుల విషయంలో ఒక టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్తారు. కానీ ఒక చిన్న సమస్య ఉందండి. ఏంటంటే, సార్ మా ఇల్లు చిన్న ఇల్లు, మేము కరెక్ట్ సెంటర్ డోర్ పెట్టుకోలేము, అంటే నేనేం చేయాలని చెప్పండి, ఆలోచన చేయండి. మాకు ఇప్పుడు ఇట్లనే ఒక పొడువాటి ఒక బిట్ వచ్చింది అనుకోండి, నేను సెంటర్ డోర్ పెడితే బాగుంటుందంటే, సార్ సెంటర్ డోర్ పెడితే మాకు రూమ్ సైజులు కుదురుతలేవు సార్, ఏం చేయాలండి చెప్పండి, ఏం చేయాలి? ఒక 20 అడుగుల ఒక ఇల్లు వచ్చింది, 25 వచ్చింది, పోనీ సెంటర్ డోర్ పెడితే ఇటు పక్క బెడ్రూమ్ ఎంత వస్తుంది? 10 కూడా రాదు.
ఒప్పుకుంటారా? ఓ 25 అడుగులు తీసుకొని 10 ఫీట్ల బెడ్రూమ్ రాకపోతే ఎందుకు మా అని మాట్లాడుతుంది. నేనేం చేయాలి? ఆలోచన చేయండి. మీరు బాగుండాలని కొన్ని నియమాలను మేము ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్తాం. అట్లాంటి సందర్భాల్లో నేను సెంటర్ డోర్ తీసుకోకపోతే ఇటు పక్కకు వచ్చేసేమంటాం. ఏం చేయాలని చెప్పండి. చాలామంది ఆలోచన చేయరు. మీకు సంబంధించి అంటే అట్లీస్ట్ నేను ఇచ్చే ఆ యాది గణితము, ఆ కొలతలు, ఆ ప్రపోషన్ను ఏదో ఒకటి మీకు మేలు కలిగిస్తుంది కదా అని చెప్పి ఇంకా సరే అని వదిలేస్తాను. కానీ ఖచ్చితంగా మీరు ఈ సెంటర్ డోర్ తీసుకుంటే యజ్ఞ యాగ దానాది సత్కారాలు చేసేవాడగును అంటే మీరు ధనంలో ఒక టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్ళి మీరందరికీ దానం చేసే పవర్ని కలుగజేస్తుంది. అది దాని యొక్క అర్థము. అర్థమైందా? మీరు బ్యాకెండ్గా మంచి ధనాన్ని సంపాదించుకొని ముందుకెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. సో ఎట్లా పడితే అట్లా డోర్లు పెట్టడానికి ఉండదు. ఇది నియమాలు గుర్తుపెట్టుకోండి. సో ఏపీ తెలంగాణలో ఇంతవరకు పాటించిన ఈశాన్య ద్వారాల దారిద్ర్యంకి సంబంధించిన స్పెషల్ ఎపిసోడ్ ఇది. సో వీటికి సంబంధించిన రహస్యం ఏముంది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. చాలామంది ఉత్తరంలో ఈశాన్యం నుంచే 1-2 స్థానాల్లో పెట్టాలి, 3 స్థానాల్లో పెట్టాలంటే మాదా రైట్. ఈశాన్యం పూర్తి 1వ స్థానంలో పెడితే అగ్ని భయం అనేది కలుగుతుంది, కంప్లీట్ హెల్త్ నాశనం పట్టిస్తుంది. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఒకవేళ 2వ స్థానంలో పెడితే శ్రీ నాశనం సంభవిస్తుంది, శ్రీ నాశనం అగుతుంది. నెక్స్ట్ 3వ స్థానం అతిథి స్థానంలో పెడితే ఉదర రోగ పీడ అంటే కడుపుకి సంబంధించిన ఎన్నో రోగాలు అనారోగ్యం కలగజేసి మొత్తం సర్వనాశనాన్ని పట్టిస్తుంది. అట్లనే 4వ స్థానంలో అంటే ఈశాన్యం నుంచి 4వ స్థానం పెడితే యజమానుడు జలగండంకి గురవుతాడు. సో అసలు ఉత్తరంలో ద్వారం ఎక్కడ పెడితే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో నేను అందించడం జరిగింది. సో 100% శాస్త్ర నియమాల ప్రకారం మీరందరూ బాగుండాలని కోరుతూ ఈ వీడియోస్ అన్నీ మీకు చేయడం జరుగుతుంది. వాస్తుకి సంబంధించిన ఏ ద్వారం ఎక్కడ పెడితే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు అన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. సమస్తం ప్రతి ద్వారం ఎక్కడ పెడితే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేది టోటల్గా మీకు చెప్పేశాను. 100% మీరు నియమాలను పాటించి మీరందరూ బాగుండాలని కోరుతూ మీ హరి. థ్యాంక్ యూ అండి.